సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చరిత్రను వక్రీకరించారు అనేటువంటి విమర్శ ఉంది ఆ సినిమా మీద ఇప్పటికీ ఉంది ఆ విమర్శ అయినప్పటికీ ప్రజలు అవన్నీ పట్టించుకోలేదు ప్రేక్షకులు ఆ సినిమాతో పాటు క్యారీ ఫార్వర్డ్ అయ్యారు ఎమోషనలైజ్ అయ్యారు ఆయన చివరిలో సీతారామరాజుని అంటే ఒక్కొక్క ఒక చంపేయటానికి తుపాకీ తీసుకుని ముందుకు వస్తాడు ఒక క్రైస్తవుడు వచ్చినప్పుడు అతనికి ఈయనలో జీసస్ కనిపిస్తాడు ఒక హిందువు కాల్చడానికి ట్రై చేసినప్పుడు రాముడు కనిపిస్తాడు ఇలా రకరకాలుగా ఎంత ఏ స్థాయిలో థియేటర్ని ఎమోషనలైజ్ చేయాలో ఆ స్థాయిలో ఎమోషనలైజ్ చేశారు అన్ని అన్ని అంటే టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించి అంటారు మనం జనరల్గా ఇదంతా ప్రదర్శించారు ఈ సినిమాకి సంబంధించి ప్రదర్శించి వీళ్ళ లక్ష్యం ఒకటే సినిమాని హిట్ చేయాలి అనుకున్నారు అంతే అదే నడిచింది ఇందులో కొంత లిబర్టీ తీసుకున్నారు ఆ లిబర్టీ విమర్శలకు గురైంది క్రిటిక్స్ చాలామంది ఈ రోజుకి విమర్శిస్తారు ఆ సినిమాని అయినప్పటికీ సినిమా చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించింది ఈ సినిమా చూసినటువంటి చక్రపాణి గారు కృష్ణ గారితో అంటే కృష్ణ గారికి ఒక రకంగా ఆయన గురు ఎన్టీఆర్కి గురువే అలాగే కృష్ణ గారికి కూడా గురువే కృష్ణ గారి ఫా తండ్రి గారికి చక్రపాణి గారితో స్నేహం ఉండేది అలా చక్రపాణి గారికి ఆ సినిమా చూపించారు చూపించినప్పుడు ఆయన ఆయనది ఒక స్టైల్ ఉంటుంది మొదటి రీలు వేయ రెండో రీలు వేయ ఏడో రీలు వేయి ఇలా సినిమా చూసేవాడు ఆయన అదే పద్ధతిలో సినిమా చూసి బయటకు వచ్చి ఇంకా ఎంతమంది ప్రొడ్యూసర్లకు డేట్లు ఇచ్చావు నువ్వు అని అడిగాడు ఆయన అడిగితే ఇంకొక ఆరు సినిమాలకి డేట్స్ ఇచ్చిన్నానండి అని చెప్పాడు ఆయన అయితే వాళ్ళందరూ మట్టి కొట్టుకుపోతారు అన్నాడు ఆయన అదేంటి అని ఆశ్చర్యపోయాడు కృష్ణ గారు అంటే ఈ సినిమాలో నిన్ను చూసిన తర్వాత ఇమ్మీడియట్గా నిన్ను యాక్సెప్ట్ చేయటం వేరే క్యారెక్టర్లలో యాక్సెప్ట్ చేయడానికి ఆడియన్స్ సిద్ధంగా ఉండకపోవచ్చు అని చెప్పాడు ఆయన చెప్పగానే ఈయన టెన్షన్ మొదలైంది అలా ఏమిటి పరిస్థితి ఈ నన్నది అని అనుకున్నాడు ఆయన నిజమే అని చరిత్ర నిరూపించింది ఆయన తర్వాత చేసినటువంటి సినిమాలు ఏవీ కూడా ఆడలేదు ఏ సినిమా కూడా తన బ్యానర్లో చేసినటువంటి ప్రయత్నాలు రామరాజ్యంలో రక్తపాసమా అని ఒక సినిమా చేశాడు ఆయన గారి డైరెక్షన్లో ఆ సినిమా కూడా ఫ్లాప్ తను నటించినటువంటి అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి ఏంటి పరిస్థితి అంటే కెరియర్ అయిపోయిందా అనేటువంటి ఒక సందేహం కలిగింది ఆయనకి చాలా పెద్ద హిట్ ఇచ్చాం ఒక హిస్టారికల్ సినిమా తీసాం ప్రజలు అందరు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు సీతారామరాజు అని కానీ తను తీసిన సినిమా ఏదీ ఆడటం లేదు ఈ ఫ్లాపుల వరదని మళ్ళీ ఆపిన సినిమా పాడిపంటలు చంద్రశేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో పద్మాలయ బ్యానర్ నుంచి వచ్చినటువంటి పాడిపంటలు సినిమాతో ఈ ఫ్లాపుల వరద ఆగింది